వందనాలు మాతో నువ్వు మాట్లాడు ప్రభా ఈ సమయములో నువ్వు సంచరించు నీ మాటలు బలమైనవి నాయన నీ మాటలు ఎంతో విలువైనది నీ వాక్యాలకు మేము వెళ్తుండగా మమ్మల్ని బలపరచుమని యేసునామము చేత తండ్రి ఆమేన్ మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి చూడుడి అవి విత్తవు కోయవు కోయవు కోట్లలో కోట్లలో ఉంచుకొనవు ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఏమంటుంది ఇక్కడ ఆకాశ పక్షులు ఎంతమంది తెలుసు అందరు తెలుసా హల్లెలూయా అవి ఏమి చేయవంట విత్తవు కోయవు నువ్వు విత్తుతున్నావు కోస్తున్నావు కానీ నీకు బాధలు ఎక్కువ హల్లెలూయా ఈరోజు ప్రతి కుటుంబాల్లో అనేకమైన అలజడలు ఎలా మేము సెటిల్మెంట్ కావాలా ఎలా మేము ఎదగాల ఎలా నేను జాబులు ఎక్కువ సంపాదించుకోవాలా ఏ విధంగా నేను నా ఇంటిని నేను సమకూర్చుకోవాలా ఏ విధంగా నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలని చెప్పేసి దేవునికి మించిన ఆలోచనలు నీ తలంపులు వస్తూ ఉన్నాయి దేవునికి మించిన తలంపులు నీ తలంపులో అనేకమైన ఆలోచనలు వచ్చి దేవుని యొక్క క్రమాలను మీరు తప్పిపోతా ఉన్నారు చిన్న ప్రభువులారా దేవుని లేఖనం మీకు స్పష్టంగా సెలవిస్తుంది హల్లెలూయా ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు ఇంకేమంటుంది అక్కడ కోట్లల్లో కూర్చుకొనవు కోట్లల్లో కూర్చుకొనవు ఆయనను ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు వాటిని పోషించుచున్నాడు హల్లెలూయా హల్లెలూయా ఎవరిని పోషిస్తున్నాడు దేవుడు పక్షులను పోషించిన దేవుడు నిన్ను పోషించాడా హల్లెలూయా హల్లెలూయా ఈరోజు ఒక ఆలోచన కలిగి ఉండండి ప్రిబిడ్లరా ఎందుకంటే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క నిర్ణయము దేవుని యొక్క కృప మీ కుటుంబం మీద ఉన్నది కానీ మీ ఆలోచనలు పొద్దున లేవగానే నీ కుటుంబం కొరకు ఆందోళన నీ యొక్క పర్సనల్ జీవితం కొరకు ఆందోళన ఏంది నా పరిస్థితులు ఎలా నా కుటుంబం ఎలా నా పిల్లలు ఎలా నా భవిష్యత్తు చూడండి ప్రిబిడ్లరా నువ్వు నమ్ముకున్న దేవుడు నమ్మదగిన వాడు ఆయన నీ కష్టాలను సమకూర్చువాడు హల్లెలూయా ఏ కష్టంలో అయితే ఏ వేదనలో అయితే ఉన్నావో ఆ కష్టం దగ్గట్టు సమస్యలు ఏదైతే ఉన్నావో దాన్ని సంతోషకరంగా చేసి సమకూర్చువాడు మన దేవుడైన హల్లెలూయా రోజు అలాంటి కష్టాలను కొట్టుబిట్లాడుతున్నావా అలాంటి వేదనలను తరుముకుంటా ఉన్నావా హల్లెలూయా ఒకవేళ ఎందుకు నీకు సమస్య అంటే భయం ఎందుకు కలుగుతుంది నీ కుటుంబంలో ఎందుకు ఆందోళన కలుగుతోంది ఎందుకు నీ కుటుంబంలో సరైన ఆశీర్వాదం రాలేకపోతుందంటే నువ్వు దేవుని మాట వింటలేవు కాబట్టి నీ సొంత జ్ఞానము నీ సొంత ఆలోచనలు కాబట్టి నీ కుటుంబంలో అన్ని ఆందోళనలే హల్లెలూయా ఈరోజు సంతోషంగా ఏ కుటుంబం ఉండాలని కోరుకుంటున్నావు అన్న మా కుటుంబం సంతోషంగా ఉండాలి అన్న మేము బాగుండాలి హల్లెలూయా అనుకున్న వాళ్ళైతే ఈరోజు నువ్వు ఎవరి మాట వినాలా హల్లెలూయా ఎవరి మాట వినాలమ్మా హల్లెలూయా అందుకే అంటుడు దేవుడు పక్షులు చూడు అవి విత్తవు కోయవు అవి సమకూర్చుకోవంట కానీ ఈరోజు నువ్వు దేనికి ప్రయాసపడుతున్నావు 6 దినములు కష్టపడి 6 రోజులు కష్టపడని దేవుడు చెప్తే 7 రోజులు కష్టపడుతున్నాను హల్లెలూయా హల్లెలూయా అన్నిటికీ అంటే డబ్బులు రావాలా ఈ డబ్బు విషయంలో పోయి దైవికమైన దేవుని శక్తిని నువ్వు మర్చిపోతా ఉన్నావు హల్లెలూయా దేవుడు నీకు ఏది ఇవ్వాలో దేవునికి తెలుసు దేవుడు నీకు ఏది సహాయం చేయాలో దేవునికి తెలుసు దేవుడిని ఏ స్థితిలో పెట్టాలో దేవునికి తెలుసు హల్లెలూయా కానీ నీ సొంత జ్ఞానాన్ని దేవుని జ్ఞానాన్ని పక్కబెట్టి నీ సొంత జ్ఞానంతో నువ్వు పరిగెడుతున్నట్లయితే ఒకానొక రోజు ఖచ్చితంగా నువ్వు గుంతలు పడక తప్పదు హల్లెలూయా ఇప్పుడు సంతోషంగా ఉండొచ్చు ఇప్పుడు ఆనందంగా ఉండొచ్చు ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చు ఇప్పుడు అయ్యో నాకంటూ ఇంకా ఏది లేదు అందుకే దేవుడు అంటుడు ధనవంతుడు పువ్వు వలే రాలిపోతున్నాడంట హల్లెలూయా దేవుని ఆశీర్వాదం ఉంటేనే నీ ఇంట్లో ధనం నిలుస్తుంది దేవుని ఆశీర్వాదం ఉంటేనే నువ్వు ఆరోగ్యకరంగా ఉంటావు దేవుని చూపు దేవుని దయ ఉంటేనే నీ కుటుంబము వర్ధిల్లుతుందంట ఈరోజు దేవుడి కాదని ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఆయన వాక్యాన్సరమైన జీవితంలో నడవక మరైన ఆత్మ లోతుకి దినదినము ఎదగక దినదినము దగ్గర కాకుండా దినదినము దూరమైపోతుంది ఆత్మకు హల్లెలూయా ఏమి తినాలా హల్లెలూయా కొందరు భయంకరమైన తిండిపోతులు అండి అందుకే సామెతలు చెప్తా ఉంటాడు దేవుడు నువ్వు తిండిపోతున్నాడులే నీ కొద్దికి కత్తి పెట్టుకో హల్లెలూయా చూడండి ఎందుకు ఈ మాటలు దేవుడి రోజు మన జ్ఞాపకం చేస్తుంటే మనము పొందుకుంటున్న ఆత్మ జీవితము క్రీస్తును పోలి ఉండాలా మనం నడుస్తున్న వాళ్ళ ఆత్మ జీవితము వర్ధిల్లు కావాలా నువ్వు చేస్తున్న ప్రతి ప్రార్థన
సేవకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలంటే నువ్వు ఆయనకి ఇష్టడుగా నడుచుకోవాలా, ఆయనకు నమ్మకంగా నడుచుకోవాలా. ఆయన నీకు ఏదైతే బోధిస్తాడో ఆ మాట విని నడుచుకున్నట్లయితే నీ కుటుంబంలో ఏ కుదువున్నా ఆయన విడుదల చేయగల సమర్థుడు.